Hi friends, welcome to somu competitive guidance. In this video lo group 2 ki sambandhinchinatvanti enni post lato notification vidudala kavadam jarugutundi ade rakamga group 1 sambandhinchinatvanti results eppudu ivvabothunnaru itvanti poorthi vivaralatoti ee roju video anetvanti cheyadam jarutund annamatandi. So friends, meer inga mana YouTube channel la subscribe chesukopothe somu competitive guidance anetvanti YouTube channel mentne meer subscribe chesukoni pakkana unnatvanti bell icon ni tap cheyadam dwara itvanti latest updates anetvantidi meer mee device lo notification roopamlo pondadam jarutund annamatandi. Ik mana em matham late cheyakokunda ee roju unnatvanti content loki mana vellipothamandi. Vivaralloki mana వెళ్ళినట్లయితే కనుక గ్రూప్ 2 లో చూసినట్లయితే కనుక మొత్తం 783 పోస్టులతో నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేస్తున్నట్లుగా ఆర్టికల్ అనేటువంటిది ఆంధ్రజ్యోతి పత్రికలో రావడం జరిగింది అన్నమాట అండి. దీనికి సంబంధించినటువంటి టీఎస్పీఎస్సికి వివరాలు అనేటువంటిది ఇచ్చినటువంటి శాఖలు అనేటువంటి ఆర్టికల్ రావడం జరిగింది అన్నమాట. ఈ నెలలోనే అంటే ఈ వారం రోజుల్లోనే నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేస్తున్నట్టుగా దరఖాస్తుకు సంబంధించినటువంటి అంటే గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత దరఖాస్తుకి ఎన్ని రోజులు అనేటువంటి సమయం ఇవ్వాలి, ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ ఏంటి, దానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి విధానంతో కూడా నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. మరో 3 రోజుల్లో గ్రూప్ 1 సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఫలితాలు అంటే ప్రిలిమినరీ ఫలితాలు అనే దానికంటే మనం దీన్ని మనం చూసుకున్నట్లయితే ఈ ఫలితాలు కాకుండా వీటిని మనం పికప్ లిస్ట్ అని చెప్పేసి అనొచ్చు అనమాట అండి. అంటే ఒక్క పోస్ట్కి వచ్చేసి 50 మందిని పికప్ చేసుకునేటువంటి ఫలితాలు అనమాట అండి. నేను క్రితం వీడియోలో మీరు చూసుకున్నట్లయితే కనుక గ్రూప్ 1 నుంచి నూతనంగా అంటే టీఎస్పీఎస్సి గ్రూప్ 1 యొక్క ఫలితాలను ప్రిలిమినరీ ఫలితాలను నూతనమైన పద్ధతిలో విడుదల చేయడం జరిగింది అనమాట. అది కేటగిరీ వైజ్గా విడుదల చేస్తున్నట్లుగా అడ్మిట్ కార్డులు కూడా కేటగిరీ వైజ్గా విడుదల చేస్తున్నట్లుగా రావడం జరిగింది అనమాట. మీరు ఇంకా వీడియో చూసినట్లయితే కనుక ఆ వీడియో సంబంధించిన లింక్ అనేటువంటిది నేను పక్క కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ బాక్స్లోనూ అదే రకంగా రైట్ సైడ్ ఇన్ఫర్మేషన్ ట్యాగ్లో మీకు ప్రొవైడ్ చేస్తానండి. మీరు ఆ వీడియో చూసినట్లయితే కనుక అసలు ఏ రకంగా టీఎస్పీఎస్సి గ్రూప్ 1 సంబంధించినటువంటి ప్రిలిమినరీ పికప్ లిస్ట్ అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది అనేటువంటి పూర్తి వివరాలతో ఆ వీడియో అనేటువంటిది పొందుపరచడం జరిగింది అనమాట అండి. తప్పకోకుండా ఆ వీడియో అనేటువంటి చూడండి. అయితే ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక టీఎస్పీఎస్సి ఇప్పటికే మనకి గ్రూప్ 1 సంబంధించినటువంటి ప్రిలిమినరీ రిజల్ట్ అనేటువంటిది మరో 3 రోజులు ఇవ్వడం జరుగుతుంది. ఇక తర్వాత ఉండేది మెయిన్స్ ఎగ్జామ్ అనమాట. ఈ మెయిన్స్ అనేటువంటిది మనకి ఏప్రిల్ లేకపోతే మే ఈ మిడ్లో జరుగుతున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అయితే ఆల్రెడీ గ్రూప్ 4 సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది రేపటి దినం ఉందంటే 23వ తారీఖున నోటిఫికేషన్ వస్తున్నట్లుగా వెబ్ నోట్లో ఆల్రెడీ మనకి నోటిఫై అనేటువంటి చేయడం జరిగింది. కాబట్టి 23వ తారీఖున గ్రూప్ 4 సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలవుతుంది. దాని తర్వాత మనకి గ్రూప్ 2కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అయితే గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ రాసేటువంటి వారికి, గ్రూప్ 4 ఎగ్జామ్ రాసేటువంటి వారికి, గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాసేటువంటి వారికి, వీరి ఎవరికి ఎగ్జామ్ రాసే సమయంలో వీరి ఏ విధమైనటువంటి ఇబ్బందులు తలెత్తుకోకుండా ప్రతి ఒక్కరూ గ్రూప్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ రాసేటువంటి వెసులుబాటు కలుగు చేస్తూ డ్యూరేషన్ అనేటువంటిది అంటే ఎగ్జామ్ డ్యూరేషన్ అనేటువంటిది వారు ఎగ్జామ్స్ ఉన్నటువంటి టైంలో వేరే ఏ గ్రూప్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కానీ లేకుండా ఉండేటట్లుగా టీఎస్పీఎస్సి మొత్తం దానికి సంబంధించినటువంటి కార్యరూపం అనేటువంటిది దాల్చడం జరిగింది అనమాట. అంటే ఇప్పటికీ మనకి గ్రూప్ 2కి సంబంధించినటువంటి వివరాల్లోకి మనం వచ్చినట్లయితే కనుక మొత్తం 783 పోస్టులకు సంబంధించినటువంటి ముఖ్యంగా పోస్టుల సంఖ్య, వాటి యొక్క రోస్టర్ విధానం వంటివి పూర్తి అవడంతో గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేటువంటిది దాని మీద స్పష్టత అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. అంటే మొత్తం 783 పోస్టులకు సంబంధించినటువంటి సంఖ్య మీద స్పష్టత అనేటువంటిది రావడం జరిగింది. అదే రకంగా గ్రూప్ 2కి సంబంధించినటువంటి సర్వీస్ రూల్స్ను కూడా సమర్పించడం జరిగింది, వాటికి సంబంధించిన రోస్టర్ విధానాన్ని కూడా సమర్పించడం జరిగింది. కాబట్టి ఇక మనకి గ్రూప్ 2కి సంబంధించినటువంటి 783 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అనేటువంటిది ఈ నెలలోపు అంటే మ్యాక్సిమం 31st కల్లా మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అవకాశాలనే కాదండి, కంపల్సరీగా ఈ మంత్లో అంటే ఈ మంత్ లోపు కంపల్సరీగా రిలీజ్ చేస్తున్నట్లుగా టీఎస్పీఎస్సి వర్గాలు తెలపడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా మనకి గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఉన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఇదొక ఇంపార్టెంట్ మనకి బిట్గా మనం తెలపవచ్చు అనమాట అండి. వేల వర్ణాలతో చీర అనేటువంటిది తయారు చేయడం జరిగింది అనమాట అండి. 10,000 రంగులతో 2 కొంగులతో పోచంపల్లి పట్టు చీర చేసినటువంటి చేనేత కళాకారుడు భోగ బాలయ్య అద్భుత సృష్టి అనేటువంటి ఆర్టికల్ మనకి ఇందులో రావడం జరిగింది అనమాట. ఇందులో మనం చూసినట్లయితే కనుక భూదాన్ పోచంపల్లికి సంబంధించినటువంటి రాష్ట్రం చెందినటువంటి ఒక చేనేత కళాకారుడు మరో అద్భుతాన్ని సృష్టించడం జరిగిందండి. 1, 2 కాదు ఏకంగా 10,000 రంగులతో పట్టు చీరను రూపొందించడం జరిగింది. ఇన్ని రంగులతో కలగలిపినటువంటి ఆ చీరను 2 కొంగులు ఉండడంతో మరో విశేషం అనేటువంటి తెలపడం జరిగింది అనమాట. ఈయన ఎవరని చూసుకున్నట్లయితే యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లికి చెందినటువంటి భోగ బాలయ్య అనేటువంటి చేనేతకారుడు 10,000 వర్ణాలతో ఫైన్ అండ్ కాటన్ పోచంపల్లి పట్టు చీరను తయారు చేయడం జరిగింది అనమాట అండి. వాట్ అండ్ ఎకో ఫ్రెండ్లీ రంగులను ఉపయోగించి సుమారు 10 పేక చీటికలు
వంద పేక చిటికలు, వంద నిలువు చిటికలను రూపొందించి వాటిలో 10,000 రంగులతో వచ్చేలాగా వివిధ రకాల షేడ్లను అద్దడం జరిగిందనమాట అండి. దీనికి కానీ నేను 11 నెలలు శ్రమించడం జరిగిందనమాట అండి. గతంలో నేను చూసుకున్నట్లయితే కనుక 14 రంగులతోటి, అదే రకంగా 121 రంగులతోటి ఇలా వివిధమైనటువంటి రంగులతోటి చీరనటువంటి నేర్చి ఈయనకు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ స్మారక రాష్ట్ర అవార్డు కూడా తెచ్చిపెట్టడం జరిగిందనమాట అండి. ఈ రకంగా ఈయన ఇప్పుడు చేసినటువంటి 10,000 రంగులకు కూడా ఈయనకి ఏమైనా అవార్డు వస్తుందని చెప్పేసి మనం ఆశిద్దామండి. అదే రకంగా మనం చూసుకున్నట్లయితే ఎవరైతే గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారో, మరి ప్రాముఖ్యంగా గ్రూప్ 4, గ్రూప్ 2, గ్రూప్ 3 రాబోయేటువంటి నోటిఫికేషన్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారి గురించి అని చెప్పేసి మన సోము కాంపిటేటివ్ గైడెన్స్లో గ్రూప్ 4 సంబంధించినటువంటి సెక్రటేరియల్ ఎబిలిటీస్కి సంబంధించినటువంటి వీడియోస్, అదే రకంగా సెక్రటేరియల్ ఎబిలిటీస్ సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ పేపర్ మీకు మన సోము కాంపిటేటివ్ గైడెన్స్లో చూసినట్లయితే కనుక ఒక చాప్టర్ చెప్తూ ఆ చాప్టర్ సంబంధించినటువంటి టీఎస్పీఎస్సీలో వచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్నిటిని మీకు ఇందులో వీడియోస్ పరంగా మీకు పొందుపరచడం జరుగుతుందన్నమాట అండి. తద్వారా మీకు వీడియోస్ వచ్చిన వెంటనే అవి చూసిన తర్వాత మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ రకంగా క్వశ్చన్ ప్యాటర్న్ రావుతుంది, తద్వారా మనం ఏ రకంగా ప్రిపరేషన్ చేయాలనేటువంటిది మీకు ఈజీగా అర్థమయ్యేటువంటి రీతిలో ఇది చేయడం జరిగిందనమాట అండి. దీని గురించి నేను సపరేట్గా మనం టీఎస్పీఎస్సీ గ్రూప్ స్పెషల్ అనేటువంటి ప్లేలిస్ట్ అనేటువంటిది కూడా క్రియేట్ చేయడం జరిగిందనమాట అండి. దీనికి సంబంధించిన లింక్ అనేటువంటిది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. అదే రకంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటిది కూడా మీకు పొందుపరచడం జరిగిందనమాట అండి. 2014 నుంచి 2020 వరకు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి పార్ట్1 వీడియో చేయడం జరిగింది. మొత్తం 8 పార్ట్స్ వీడియో ఉందన్నమాట. ఈ పార్ట్1 వీడియోలో దరిదాపుగా 147,000 మంది ఈ వ్యూస్ అనేటువంటి చేయడం జరిగిందనమాట అండి. మీరు ఇంకా వీడియో చూడాలంటే తప్పకుండా చూడండి. దీనికి సంబంధించిన లింక్ అనేటువంటిది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. తెలంగాణకు సంబంధించినటువంటి 33 జిల్లాల సమగ్ర సమాచారంతో కూడినటువంటి వీడియో మొత్తం 11 పార్ట్స్ చేయడం జరిగిందనమాట అండి. ఈ వీడియో చూసినట్లయితే కనుక తెలంగాణకు సంబంధించిన జాగ్రఫీ అంతా ఇందులో మీకు పొందుపరచడం జరిగిందనమాట అండి. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి వివరాలు స్టాటిక్, అదే రకంగా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ తోటి మనకి వీడియో అనేటువంటి చేయడం జరిగిందనమాట అండి. రాష్ట్రాల వారికి వస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి ఇంపార్టెంట్ టాపిక్ని మీకు పికప్ చేస్తూ వీడియోస్ అనేటువంటి చేయడం జరిగిందనమాట అండి. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్, అదే రకంగా నెక్స్ట్ మిషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ అవర్ ఎగ్జామ్స్. బాయ్.